కొనసాగింపు, మళ్ళీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని, జ్ఞాపకంలో పెట్టుకోమని మీ అందరితో కూడా సవినీయంగా మనవి చేస్తా ఉన్నా. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ విషయాలు మీ అందరికీ కూడా చెబుతూ మీ అందరినీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని మాటలు మీరందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. గత 59 నెలలుగా మీ బిడ్డ పాలనలో చరిత్రను ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ పాలనలో మొట్టమొదటిసారిగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు. 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల చేతికే మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా వెళ్ళిపోవడం. ఎక్కడ లంచం లేవు, ఎక్కడ వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడం. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా జరిగిందా ఈ మాదిరి కాని? మీ బిడ్డ రాక మునుపు, మీ బిడ్డ పాలనకు మునుపు ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఈ మాదిరిగా బటన్లు నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకే, వాళ్ళ చేతికే నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. ఏకంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చింది. 59 నెలల పాలనలు మన రాష్ట్రం విడిపోయిందా? మన రాష్ట్రం వచ్చిన తర్వాత దశాబ్దాలుగా మీ బిడ్డ పాలన వచ్చే వరకు రాష్ట్రంలో 400,000 ఉద్యోగాలుంటే మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలోనే మరో 231,000 గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన ఉద్యోగాలు ఏకంగా మరో 231,000 ఉద్యోగాలు ఇచ్చాడు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఉద్యోగాల్లో ఉన్న మన పిల్లలందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్నారు. మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్ళు చిక్కటి చిరునవ్వులతో మీ అందరికీ కూడా సేవలు అందిస్తూ గ్రామ సచివాలయాల్లోనే 135,000 మంది పైసలకు కనిపిస్తా ఉన్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇంతకు ముందంతా ఏముండేది? మేనిఫెస్టో అంటూ ఎన్నికలప్పుడు చెప్పేవాళ్ళు, ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి రంగురంగుల కాగితాలతో రంగురంగుల ఆశలకు అబద్ధాలకు రెక్కలు గట్టి చెప్పేవాళ్ళు. ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసేవాళ్ళు. ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని అంటే కనీసం అది వెతికినా కూడా కనిపించని పరిస్థితి. అలాంటి సాంప్రదాయాన్ని మారుస్తూ మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా 99% హామీలను మేనిఫెస్టోను చెప్పి నేను అమలు చేసి మీ బిడ్డ ఆ మేనిఫెస్టోను మీ ఇంటికే పంపించి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను వాళ్ళ చిక్కటి చిరునవ్వుల మధ్య అక్క మీరే టిక్కు పెట్టండి, మీ జగన్ ఇవన్నీ చెప్పాడు, ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి అక్క అని చెప్పి నేరుగా ఇళ్ళకే పంపించి ఆ అక్క చెల్లెమ్మలకు అది చూపించి ఆ అక్క చెల్లెమ్మల చిరునవ్వుల మధ్య, చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో ఒక విశ్వసనీయత తీసుకొచ్చిన కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందంటే అది ఈ 59 నెలల కాలంలోనే కాదని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ప్రతి మాట కూడా గతంలో జరగనేటివి, మీ బిడ్డ కాలంలో జరిగినేటివి మాత్రమే అన్నది అవునా కాదా అన్నది మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను, అవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? గతంలో ఎవరైనా చేశారా? గతంలో ఎవరైనా చూశారా అన్నది నేను మిగిపల్లే అడుగుతాను, మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు,
గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన చెబుతూ ఐఎఫ్పీలతో మన గవర్నమెంట్ బడులలో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన. 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచే గవర్నమెంట్ బడులలో ఈరోజు టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే ఈరోజు గవర్నమెంట్ బడులలో సబ్జెక్ట్ టీచర్లు. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియమే కాదు, ఈరోజు ఏకంగా ఐబీ దాకా ఈరోజు ప్రయాణం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు పక్క పేజీ తెలుగు, ఈ మాదిరిగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఈరోజు మన పిల్లల చేతుల్లోనే ఈరోజు అందుబాటులోకి వచ్చాయి. బడులు తెరిచేసరికి విద్యా కానుక, బడులలో గోరుముద్ద, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి పూర్తి ఫీజులు కడుతూ, ఏ తల్లి కూడా అప్పుల పాలు కాకూడదు తమ పిల్లలను చదివించేందుకని పెద్ద చదువులకు పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లుల చేతుల్లోనే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. ఈరోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు, డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలు, మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా 93% మంది పిల్లలు ఈరోజు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ తో, ఈరోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనతో ఈరోజు పిల్లలు గొప్పగా చదివి పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు అన్నది ఈ 59 నెలల కాలంలో జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులు ఈ రోజు మన డిగ్రీలకు అనుసంధానం. మొట్టమొదటిసారిగా మాండేటరీ ఇంటర్న్షిప్ ఈ రోజు మన డిగ్రీలలో భాగం. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ చదువుల్లో మీ బిడ్డ తెచ్చిన ఈ విప్లవాలు, ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.